గాంధీ గారి యొక్క మీద కుట్ర, రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగే అల్టిమేట్ ఏంటంటే గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఆలోచన. చూడండి, శ్రీరాముడు దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు, సీతమ్మ తల్లి శ్రీరాముడు దేవుడు, హనుమంతుడు దేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళు. దేవుళ్ళని బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో చెప్తే మొక్కాలని వీళ్ళు ఎప్పుడు పుట్టిన దేవుళ్ళు పుట్టింది ఎప్పుడునే దేవుళ్ళు మొన్న పుట్టలేరు కదా. ఏమి ఆర్ఎస్ఎస్ లో బీజేపీ దేవుడు పుట్టినాక వీలు పుట్టిదా, లేదా ఈలగడ ముందు వీలు పుట్టి, దేవుళ్ళగడ ముందు వీలు పుట్టిదా? కాదు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంట్లో మొక్తాడు కదా దేవుళ్ళకు, దేవుడిని మొక్తాడు కదా ఇంట్లో, ఇంట్లో దేవుడు ఉంటాడు. రాహుల్ గాంధీకి ఇంట్లో దేవుడు ఉంటాడు, సీతమ్మ తల్లి ఉంటుంది, శ్రీరాముడు ఉంటాడు, దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళకి ఇంట్లో మొక్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో మొక్కేది కూడా, ఇంట్లో మొక్తున్నట్టు కూడా ఫోటోలు వేసుకోవాలా? ఇక బీజేపీ చెప్తున్నట్టు. నేనేమంటున్నా అంటే అది తర్వాత మాట్లాడతా, అది చాలా పెద్ద, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు, రాహుల్ గారు ప్రజలకు కలవద్దు అని బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది. ఇన్నావా, ఇప్పుడు శ్రీరాముడిది దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు, ఇన్నావా? ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేసే సంస్కృతి అది బీజేపీ మొదటి నుంచి, వాళ్ళకి ఇంకో దారి లేదు. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది, మన కొద్దిగా పంచాయతీ ఇప్పుడు అది, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు, ప్రజల దగ్గరికి రాహుల్ గాంధీ పోవద్దు అని అంటే అడ్డంకులు వేయాలి. అడ్డంకులు వేసే కార్యక్రమం అస్సాంలో మొదలుపెట్టారు, ఆ ముఖ్యమంత్రి మొదలుపెట్టిండు. సారీ, నేను మోడీ గారు సీతారామ కళ్యాణం చేస్తాడో తెలియడం నాకు తెలియదు. ఈయన బీజేపీలు సీతమ్మ తల్లి శ్రీరామ కళ్యాణం చేస్తాడు లేదో నాకు తెలియదు, ఒక చెక్ చేయండి ఒకసారి. నేను చెప్తున్నా కదా, ప్రతి సంవత్సరము మా సంగారెడ్డిలో వైభవంగా వైభవంగా సీతారామ కళ్యాణం నేను కళ్యాణం మేము జరుపుకుంటాం. నేనే కాదు, దేశం అంతా. ఇప్పటిది కాదు, ఇదేమి బీజేపీ పుట్టిన కలిసి సీతారామ కళ్యాణం చేస్తారా? ఏం కథ ఇదంతా? అసలు శ్రీరాముడు బీజేపీ పుట్టినగా పుట్టిండా? ఇది ఎందుకు కొత్త ఇది అంతా? ఇది నాకు అర్థం కాదు పంచాయతీ. సీతారామ కళ్యాణము, మీరు ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి కూడా చూసి ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ గారు చేయగా చూసిరా? చూసిరా ఎవరన్నా? ఉందా సాక్ష్యం? ఏడన్నా కళ్యాణం పాల్గొన్నట్టుంది ఏడన్నా? ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, లేకపోతే బండి సంజయ్ మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడతారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఊళ్ళో సీతారామ కళ్యాణం చేసి చేస్తున్నాం అనేది ఎక్కడైనా చెప్పగలుగుతారా? నేను ప్రతి సంవత్సరము నేను దాదాపు ఒక 40-45 అంటే సీతారామ కళ్యాణం నేను వచ్చినాక స్టార్ట్ చేసింది కాదు, నేను పుట్టిన కాడి సీతారామ కళ్యాణం సంగారెడ్డిలో వైభవంగా జరుపుకుంటాం. మేము దేశ ప్రజలు అన్ని లీడర్లు జరుపుకుంటారు అది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళైంది, రాముడు పుట్టి 4 యుగాలైంది, బీజేపీ పుట్టి 40 ఏళ్ళు, శ్రీరాముడు సీతమ్మ తల్లి పుట్టి 4 యుగాలు. సరే, మీకు రాజకీయంగా వేరే దారి లేదు, మీరు రాజకీయంగా బతకాలి, శ్రీరాముడిని మీరు దేవుని పేరు మీద మీరు ఏదో బతుకుతున్నారు, బతుకుండి. కానీ రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఎందుకు దీంట్లో మీరు లాగుతున్నారు? శ్రీరాముడిని దేవుని రోజు రాహుల్ గాంధీ ఇంట్లో మొక్కుతారు అంటే అది కూడా రుజువు చేయాలా? ఇక అది కూడా ప్రూఫ్ కావాలా? ఏమి దేవుని మొక్కేది కూడా ప్రూఫ్ కావాలా బీజేపీలకి? ఇక ఇంత ఇది
సరే ఏం చేద్దాము, దేశంలో కొంత కొత్త కొత్త జనరేషన్, కొత్త కొత్త జనరేషన్ చరిత్ర తెలియకుండా కొత్త కొత్త కొత్తలు పుట్టిరు, కొత్త కొత్త వాళ్ళు పుట్టిరు. ఇప్పుడు వాళ్ళకి తెలివయ్యి ఇప్పుడు 75 ఏళ్ల కింద మహాత్మా గాంధీ ఏం చేసిండు అనేది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. నెహ్రూ గారు ఏం త్యాగాలు చేసిండో తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, పాపము ఆ ఫ్యామిలీ ఎంటైర్ ఆనాడు ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే వాళ్ళు అన్ని త్యాగాలు చేసినా కూడా వాళ్ళ త్యాగాలను మరిపించే విధంగా బీజేపీ కూడా చేస్తుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లేదా సోనియా గాంధీ, వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేసిన ఏదైతే ప్రజా డెవలప్మెంట్ ఉందో అది కనుమరుగైపోవాలి. వాళ్ళది కలబడద్దు, వాళ్ళ నిశానే ఉండొద్దు, దేశ ప్రజల్లో కాంగ్రెస్ నిశానే ఉండొద్దు అనేది బీజేపీ, ఇది ఒక రాజకీయ కుట్ర చేస్తుంది. ఇది ప్రజలు గమనించాలి. నేను ఏమంటున్నానంటే, ఏమంటున్నాడు, అరే మా ఇంట్లో సీతారాముడు ఉన్నాడు కదా, మా ఇంట్లో రాముడు ఉన్నాడు, మా దీంట్లో వద్దులే ఇది. అదిగా ఇప్పుడు నేనేమంటున్నా, సబ్జెక్ట్ ఏంటో పోతున్నాను మళ్ళీ ఇదంతా. నేనేమంటున్నానంటే, దేవుని సీతారాముడిని నేను కాదు మీరు అందరం మొక్తాము. కొత్తగా బీజేపీలో వచ్చి దేవుని మొక్కుమని చెప్పాల్సినంత దుస్థితి, ఇంత దౌర్భాగ్యము రాజకీయాలలో రావద్దు. అంటే మనం ఎవరం దేవుని మొక్తలేమా? వీళ్ళు వచ్చే ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇదేం లేదు, దేవుని పేరు మీద ఆ కుటుంబాన్ని బదనాం చేయాలని, రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలని బీజేపీ కుట్ర. దేవుని పేరు మీద రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనేది బీజేపీ కుట్ర. నేనేమంటున్నా అంటే, ఇది కొంత డైవర్షన్ అయిపోతుంది. ఇది మీరు ప్రశ్నలు బాగానే ఉన్నాయి అడగడానికి, కానీ ఇది ఇది ఎట్లుంటుంది అంటే, దీని తోకో దిక్కుంటుంది, మూతో దిక్కుంటుంది, రెక్కలో దిక్కుంటే దీని గురించి మాట్లాడితే కొంత ఎటో పోతుంది, ఎంత దీని సబ్జెక్ట్లో పోతుంది. ఎందుకంటే అల్టిమేట్ బీజేపీ కూడా ఈ భారత్ న్యాయాత్ర డైవర్షన్ కావడానికి ఇలాంటి నిందలు వేస్తున్నారు అనే దాంట్లో మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. కాబట్టి దయచేసి మనం దీంట్లో ఇది ఇంపార్ట్ మనము సరే అందరం దేవుళ్ళని మొక్తాము, ఏదో కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి మన ట్రైనింగ్ ఇచ్చి దేవుళ్ళు మొక్కుమని చెప్పాల్సినంత అవసరం కూడా లేదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. పొద్దున్న లేవగానే అందరం దేవుళ్ళని మొక్తాం. కొత్తగా వచ్చి మొన్నటిదాకా ఏదో బతుకమ్మలు ఆడరు, బతుకమ్మలు అన్నాడు ఆమె కవిత, నేనే బతుకమ్మలు ఆడతానన్నాడు, ఆమె సినిమా చూపెట్టింది. ఇప్పుడు కొత్త సినిమా ప్రధానమంత్రి చూపెడుతున్నాడు, అంత ఏముందండి. తెలంగాణ బతుకమ్మల ఆట ఎట్లయితే, అసలు బతుకమ్మలు లేనే లేవు బతుకమ్మలు అనే ఆమె కొత్త కథ నడిపించింది. అల్టిమేట్ జనాలని నిస్పృహం చేయడం, జనాలని వాళ్ళని వాళ్ళని కొంత ఏమంటారు దాన్ని, మాయ చేయడం, జనాలను మాయ చేయాలి. ఎట్లా మాయ చేయాలి? రాహుల్ గాంధీ ఫ్యామిలీని ఎట్లా బద్నాం చేయాలి? రాహుల్ గాంధీ గారిని ఎట్లా బ్లేమ్ చేయాలి? ఆయన ఆయనను ఇబ్బంది ఎట్లా పెట్టాలి? రాహుల్ గాంధీ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి? రాహుల్ గాంధీ ప్రజలను కలవద్దు. ఎంతసేపు బీజేపీ ఏంటంటే అదే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఇంకా కొన్ని రోజులే, దేశ ప్రజలు ఖచ్చితంగా మళ్ళా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని వారికి పట్టం పెడతారు. అధికారం అని అనుకోవడం వల్ల మూర్ఖత్వం, తప్పకుండా ప్రజలు తప్పకుండా మళ్ళా రాహుల్ గాంధీ గారికి అధికారం ఇస్తారు. మంచి రోజులు వస్తాయి, మంచి పరిపాలన అందుతుంది, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ కుట్రలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిప్పికొడతాం. బీజేపీ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తిప్పికొడుతుంది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో.